ఈరోజు కార్యక్రమంలో 1940-50 దశకాల్లో తెలుగు సినిమాల్లో దృఢ వ్యక్తిత్వం కల గంభీరమైన వయసు మళ్లిన పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచి తెలుగు సినిమా చరిత్రలో తనదైన స్థానాన్ని మిగుల్చుకున్న ఒక క్యారెక్టర్ యాక్టర్ గురించిన విశేషాలు తెలుసుకుందాం. 1938 నుంచి ఆయన మరణించే 1959 వరకు, అంటే సుమారుగా ఆ 20 సంవత్సరాల్లో ఆయన నటించిన సినిమాలు ఒక 40-50 దాటి ఉండకపోవచ్చు. కాకపోతే గంగిగోవు పాలు గరిటెడైనను చాలు అన్నట్లుగా ఆయన తనకంటూ ప్రత్యేకతను నిలబెట్టుకునే పాత్రలు 10 పైగా ఉన్నాయి. ఆయనను ఎప్పటికూడా గుర్తుపెట్టుకోవడానికి, తెలుగు చలనచిత్ర చరిత్రలో ఆయన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడానికి 5-6 పాత్రలు చాలు. మొట్టమొదటి అభ్యుదయవాద సాంఘిక చిత్రం 1938లోనే ఆనాటి సమాజంలో తీవ్ర సంచలనం సృష్టించిన మాలపిల్ల చిత్రంలో సనాతన ఛాందసవాద తండ్రిగా నటించి మొదటి చిత్రంతోనే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు, తెలుగువారికి వెండి తెర మీద తన వికటాట్టహాసంతో ఆ పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేసిన తొలి మాయల ఫకీరు, తెలుగులో తొలి పూర్తిస్థాయి చారిత్రాత్మక చిత్రం పల్నాటి యుద్ధంలో బ్రహ్మనాయుడు, ఆ రోజుల్లోనే ఒక క్యారెక్టర్ యాక్టర్ పాత్ర పేరుని సినిమా పేరుగా పెట్టిన షావుకారు, ఆ చిత్రంలో షావుకారు పాత్రధారి, అలాగే ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్ సినిమా గుణసుందరి కథలో ఉగ్రసేన మహారాజు, కన్యాశుల్కంలో లబ్ధావధానులు, ఇన్ని పాత్రల్లో జీవించిన ఆనాటి ప్రఖ్యాత సినీ నటుడు స్వర్గీయ డాక్టర్ గోవిందరాజు వెంకట సుబ్బారావు గారు, క్లుప్తంగా గోవిందరాజు సుబ్బారావు అని సినిమా పుస్తకాల్లోనూ అలాగే సినిమాల టైటిల్స్లో కూడా ఎక్కువగా డాక్టర్ జీవి సుబ్బారావు అని కూడా పేర్కొంటూ ఉంటారు. చాలా చోట్ల ఆయన ఇంటి పేరు గోవిందరాజులా అని వ్రాస్తూ ఉంటారు. ఆయనే ఒకసారి చెప్పుకున్నారు, ఏదో పెద్దవాడిని కదా, నా మీద గౌరవం కొద్దీ చివరిలో లా చేర్చి గోవిందరాజులా అంటున్నారేమోలే అని పెద్దగా నేను అభ్యంతరం పెట్టడం లేదు అని. నిజానికి ఆయన ఇంటి పేరు గోవిందరాజు. అప్పట్లో సినీ రంగ ప్రవేశం చేసిన చాలామంది నటుల్లాగానే రంగస్థలం మీద విశేషమైన అనుభవం సంపాదించుకున్న తర్వాతనే గోవిందరాజు సుబ్బారావు గారు సినీ రంగ ప్రవేశం చేశారు. అదేదో ఆయన కావాలనుకుని కాదు, సినిమా ప్రవేశం కోసం తీవ్ర ప్రయత్నాలు చేసి కాదు, మొట్టమొదటి సినిమా అవకాశం ఆయన వెతుక్కుంటూ వచ్చింది. ఆయన సమకాలీనుల్లో అలాంటి పాత్రలు ధరించిన ఎవరికీ లేనన్ని ప్రత్యేకతలు గోవిందరాజు సుబ్బారావు గారికి ఉన్నాయి. వృత్తిరీత్యా ఆయన నిఖార్సైన డిగ్రీ చదువుకున్న అలోపతి డాక్టర్, ప్రవృత్తి రీత్యా ప్రొఫెషనల్గా నాటకాలు వేసిన నటుడు. ఆ రోజుల్లో ఆయన నాటక కళాసేవను గమనించిన చాలామంది సుబ్బారావు గారు అసలు వృత్తి నాటకాలు వేయడమేనండి, ఏదో పగటిపూట అలా డాక్టర్ ప్రాక్టీస్ చేస్తారంతే అంటుండేవారు సరదాగా. కేవలం డాక్టర్ యాక్టర్ మాత్రమే కాదు, ఆయన చిన్నపాటి సైంటిస్టు కూడా. ప్రఖ్యాత సైంటిస్టు ఐన్స్టీన్తో సంప్రదింపులు జరిపిన ప్రత్యేకత కూడా సుబ్బారావు గారి. దీనికి తోడు రామాయణం యొక్క కథా కాలాల గురించి పరిశోధనలు చేసిన వ్యక్తి. అప్పటి వయసు దృష్ట్యా కన్యాశుల్కం సినిమాలో ఆయనకు గిరీశం పాత్ర దక్కలేదు, కానీ రంగస్థలం మీద తాను ఎన్నోసార్లు నటించి ఆరాధించి ప్రేమించిన పాత్ర కన్యాశుల్కం నాటకంలోని గిరీశం. ఆ పాత్ర పేరుతో రిటర్న్ ఆఫ్ గిరీశం అనే పుస్తకాన్ని, అలాగే మరికొన్ని విశ్లేషణాత్మకమైనటువంటి వ్యాసాలను వ్రాసిన ప్రత్యేకత కూడా డాక్టర్ గోవిందరాజు వెంకట సుబ్బారావు గారిది. అందుకే ఆయన చనిపోయినప్పుడు ఒక పత్రికల్లో వార్తా శీర్షిక ఏం పెట్టారంటే అభినవ గిరీశం అస్తమయం అని రాశారు. యాదృచ్ఛికంగా సరిగ్గా ఇంకొక 4 రోజులకి సుబ్బారావు గారు మరణించి 60 సంవత్సరాలు నిండుతాయి. 1959 అక్టోబర్ 23న ఆయన తన 64వ ఏట కన్నుమూశారు. డాక్టర్ గోవిందరాజు సుబ్బారావు గారు తనకున్న అనేకానేక ప్రత్యేకతల దృష్ట్యానే కాకుండా అన్నింటికీ మించి ఆయన మంచితనం, స్నేహగుణం, బహుముఖ ప్రజ్ఞత్వం, సజ్జన సాంగత్యం ఇలాంటి సుగుణాల వల్ల కూడా ఆయన సమకాలీనులు ఆయనకు ఎంతో గౌరవం ఇస్తూ ఉండేవారు.
కేవలం ఏదో సినీ నటుడు అని మాత్రమే కాకుండా వ్యక్తిగా కూడా ఆయనకి సంఘంలోనూ 10 మందిలోనూ చక్కటి పలుకుబడి గౌరవం ప్రతిష్ట ఉండేది. అందుకనే ఎక్కువ సినిమాల్లోనూ అలాగే ఎక్కువ సినిమాల టైటిల్స్లోనూ పాటల పుస్తకాల్లో కూడా తారాగణం పేర్లు వేయాల్సి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా డాక్టర్ గోవిందరాజు సుబ్బారావు గారు అని పేరు వేస్తుండేవాళ్ళు. మహా అయితే రెండో పేరు ఉండేది. అది ఆనాటి సినీ పరిశ్రమ ఆయనకు ఇచ్చినటువంటి గౌరవం. ఇంత విశిష్టమైన నటుడు డాక్టర్ గోవిందరాజు సుబ్బారావు గారి జీవిత విశేషాలు, సినిమాల్లోకి రాకముందు రంగస్థల అనుభవాలు, సినిమాల్లోకి వచ్చాక ఆయన ప్రస్థానం ఆసక్తికరంగా ఉంటాయి. అవన్నీ తెలుసుకోవడానికి మనం ఆంధ్ర ప్యారిస్ తెనాలి నుంచి బయలుదేరాలి. తెనాలికి తెలుగు సినిమా రంగానికి ఉన్న అవినాభావ సంబంధం గురించి లోగడ చాలా కార్యక్రమాల్లో మాట్లాడుకున్నాం. చాలామంది గురించి ప్రస్తావించుకున్నప్పుడు తెనాలి గురించి, తెనాలి చుట్టుపక్కల పల్లెటూళ్ళ గురించి, ఆ చుట్టుపక్కల గ్రామాల గురించి కూడా మాట్లాడుకున్నాం. తెనాలి ఆ పరిసర ప్రాంతాల నుంచి వెళ్ళి తెలుగు చలనచిత్ర పరిశ్రమను సుసంపన్నం చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు చాలామంది ఉన్నారు. హీరో కృష్ణ గారు, సావిత్రి గారు, జమున గారు, జగ్గయ్య గారు, గుమ్మడి గారు, శారద గారు, మాధవ పెద్దివారి కుటుంబం, సముద్రాల గారు, చక్రపాణి గారు, ఇంకా ఎంతోమంది ఈ తెనాలి ప్రాంతం నుంచి వెళ్ళి తెలుగు సినీ రంగంలో ప్రముఖంగా పేరు తెచ్చుకున్నారు. వీళ్ళందరికంటే కూడా ఎన్నో దశాబ్దాల క్రిందట, అంటే తెలుగు టాకీలు ప్రారంభమైన కొత్తలోనే సినిమా రంగంలో ప్రవేశించిన తెనాలి వాసుల్లో ప్రముఖులు వేమూరి గగ్గయ్య గారు, అలాగే తెలుగువారి తొలి గ్లామర్ తార కాంచనమాల గారు. అదే తరానికి చెందినవారు ఇదిగో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న డాక్టర్ గోవిందరాజు వెంకట సుబ్బారావు గారు. ఆయన బాల్యంలోకి, జీవిత విశేషాల్లోకి వెళితే, డాక్టర్ గోవిందరాజు వెంకట సుబ్బారావు గారు 1895లో జన్మించారు. తెనాలికి 5-6 మైళ్ళ దూరంలో వలివేరు అనే ఒక గ్రామం ఉంటుంది, అక్కడ పుట్టారు. కాకపోతే ఆ తరువాత వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ తెనాలి రావడంతో ఆయన స్వస్థలం తెనాలే అని అందరూ పేర్కొంటూ ఉంటారు. సుబ్బారావు గారికి ఒక తమ్ముడు కృష్ణమూర్తి, 5 సంవత్సరాలు చిన్నవాడు ఆయనకంటే, మరొక సోదరి ఉండేవాళ్ళు. సుబ్బారావు గారికి 10-12 సంవత్సరాల వయసు ఉండగానే తండ్రి చనిపోయారు. తల్లే సర్వస్వం అయి ఆ ముగ్గురిని కూడా పెంచుతూ ఉన్నారు. సుబ్బారావు గారికి అంత చిన్న వయసులోనే తమ్ముడన్న, సోదరన్న విపరీతమైన ప్రేమగా ఉండేది. ఈయనకి 10-12 సంవత్సరాలు ఉంటే తమ్ముడికి 5-6 సంవత్సరాలు ఉండేవి. జీవన నాటక విచిత్రం ఏమిటంటే, ఆ తర్వాత రోజుల్లో సోదరి సోదరులు వారి కుటుంబాలు పూర్తి బాధ్యత జీవితాంతం సుబ్బారావు గారే చూసుకున్నారు. ఆ విశేషాలంటే కూడా చెప్తాను తర్వాత. ఆయనకు ఊహ తెలిసి తెలియని వయసు నుంచే నాటకాలంటే చాలా ఆసక్తి ఏర్పడింది. ఆయనకి 3-4 సంవత్సరాల వయసు ఉండగా వాళ్ళ నాన్నగారు ఒకసారి ఏదో బంధువుల ఇంటికి వెళదామని బందరు తీసుకెళ్లారు. బందర్ బొట్టాయిపేట హాల్లో ఆయన మొట్టమొదటిసారిగా సారంగధర అనే రంగస్థల నాటకాన్ని చూశారు. ఆ నాటకం అంత చిన్న వయసులోనే చూసినప్పటికీ అందులో సారంగధరుడు ధరించిన చెంకీ దుస్తులు, చిత్రాంగి కట్టుకున్న ఆకుపచ్చని బెనారస్ చీర జీవితాంతం గుర్తున్నాయి అని ఆయన చివరి రోజుల్లో వ్రాసిన ఒక వ్యాసంలో చెప్పారు. ఇంత ఇదిగా ఎందుకు గుర్తున్నాయో, ఎప్పుడో 3-4 సంవత్సరాల వయసులో చూసినవి అంటే, బహుశా అది పూర్వజన్మలో జ్ఞాపకం అయ్యుంటుంది అంటూ ఆయన ఏం రాశారంటే, పూర్వజన్మలో ఏ తల్లిదండ్రుల కడుపున పుట్టానో, ఏ సుఖదుఖాలను అనుభవించానో, ఏ ఏ కర్మ పరంపరలలో స్రగ్గి మగ్గానో, ఏ ఏ ఆటలు ఆడానో, ఏ ఏ పాటలు పాడానో, ఏవేవి చేశానో, ఏవేవి చెయ్యక బాకీ పడ్డానో, చివరకు ప్రాణాలు పోయే అవసరంలో ఏ అనుభవాలను జ్ఞప్తికి తెచ్చుకున్నానో, ఏ ఏ తీరని కోరికలతోనూ తీరరాని కోరికలతోనూ హరి అన్నానో, కానీ నాకు దైవం తెలియనీకుండా ప్రతిఘటించాడు, కానీ ఈ జన్మలో మాత్రం ఇంతవరకు జరిగిన నా జీవిత చరిత్ర చాలా వరకు జ్ఞాపకం ఉంది. గత జన్మలో నాకు గుర్తులేవు, కానీ ఈ జన్మలో మాత్రం అన్నీ గుర్తున్నాయి అంటూ అంత చిన్న వయసులోనే ఆయన మీద ముద్ర వేసిన ఆ నాటకాన్ని పేర్కొన్నారు. అక్కడ నుంచి కూడా ఆయనకి ఊహ వచ్చిన దగ్గర నుంచి నాటకాలంటే విపరీతమైన ఆసక్తి. ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అన్నదానికి పెద్ద కారణం లేదు. కానీ ఆ రోజుల్లో నాటకం చూడాలంటే టికెట్ కొనుక్కుని వెళ్ళాలి. మరి తండ్రి లేనటువంటి కుర్రవాడు అమ్మని డబ్బులు అడిగేవాడు. అమ్మేమో అసలే ఉన్న దాంట్లోనే ముగ్గురు పిల్లల్ని పెంచుకుంటూ వస్తున్నారు కాబట్టి ఆవిడ నాటకం టికెట్ కోసం డబ్బులు ఇవ్వడానికి అంత సుముఖంగా ఉండేవాళ్ళు కాదు.
వాళ్ళ నాన్నమ్మగారి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని కానీనో అర్ధనానో ఆ రోజుల్లో 1907-8 ప్రాంతాల్లో 110 సంవత్సరాల క్రిందట తీసుకుని ఆయన నాటకాలకు వెళుతూ ఉండేవాడు. వాళ్ళ తల్లి కోప్పడుతూ ఉండేది, ఎందుకురా డబ్బులు వృధా చేస్తావు, నువ్వు చదువుకోవచ్చు కదా అని. ఆయనకి మాత్రం నాటకాలంటే విపరీతమైనటువంటి ఆసక్తి, అంత చిన్న వయసులోనే చూడడమే కాకుండా నాటకం వెయ్యాలి అనిపించేది. కానీ అసలు చూడడానికే డబ్బులు లేవు, ఇంకా వెయ్యడానికి అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది? ఆసక్తి చచ్చిపోక ఆయన ఏం చేసేవాడంటే, నాటకాలు రిహార్సల్స్ వేసేవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బయట ఆ కిటికీ దగ్గర ఎక్కడో నుంచుని లోపల వాళ్ళ పద్యాలు పాడుతుంటే అవన్నీ కూడా ఈయన అభ్యాసం చేస్తూ ఉండేవాడు. తోట వెంకటాచలం గారని, దావులూరి శేషాచలం గారని వీళ్ళందరూ తెనాల్లో ఆ రోజుల్లో నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళు. ఆ పద్యాలన్నీ బయట నుంచి విని వాళ్ళ రాగాలేవో ఈయన వాటిని గ్రహించి వాటిని సాధన చేస్తూ ఉండేవాడు. కానీ నాటకాలు వేయడానికి అవకాశాలు ఎక్కడా రాలేదు. ఎవరు తీసుకుంటారు ఏదో స్కూల్లో చదువుకునే కుర్రవాడిని? పైగా సంగీతం కూడా అంత శాస్త్రీయంగా నేర్చుకున్నటువంటి వ్యక్తి కాదు. అలా ఉండగా ఆయన హై స్కూల్లో చదువుకుంటూ ఉండగానే సుమారుగా 1909 ప్రాంతంలో ఆయన 5th ఫారంలో ఉన్నారు, అంటే 10th క్లాస్ ఈ రోజుల్లో చెప్పాలంటే, వాళ్ళకు తెలుగు మాస్టర్ ఉండేవాడు. గోవిందరాజు సుబ్బారావు గారును, దావులూరు నరసింహారావు అని ఆయన ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. వీళ్ళిద్దరూ కూడా తెలుగు మాస్టర్ను బాగా ఏడిపిస్తూ ఉండేవాళ్ళు. ఆ తెలుగు మాస్టర్ కొంచెం మెతగ్గా ఉండేవాడు. ఒకరోజు తెలుగు మాస్టర్ క్లాసులో ఉండగా లెక్కల మాస్టర్ బయట నుంచి వచ్చి సుబ్బారావు గారిని, అరే అబ్బాయి నువ్వు క్లాస్ అవగానే ఒకసారి నా దగ్గరికి రా అన్నారు. ఆయనకి గుండెల్లో రాయిబడింది, బహుశా ఈ తెలుగు మాస్టర్ని ఏడిపిస్తున్నాం కాబట్టి ఈయనేమీ చేయలేక లెక్కల మాస్టర్కి చెప్పుంటాడు, ఆయన కొంచెం నోటి దురుసు మనిషి, అందుకని పిలిచి మమ్మల్ని ఏదో దండించదలుచుకున్నాడు అని భయపడుతూనే ఆ క్లాస్ అయ్యాక వెళ్ళారు సుబ్బారావు గారు. వెళ్ళేసరికి, అరే నీతో పాటుగా ఇంకో కుర్రాడు ఉంటాడు కదా పొడవుగా, వాడిని కూడా తీసుకురా అన్నారు. అతనే దావులూరు నరసింహారావు. సరే, అతను కూడా తీసుకెళ్ళాడు. ఇక ఇద్దరిని కొడతాడని ఆయన సిద్ధమై ఉన్నాడు. అప్పుడు ఆ లెక్కల మాస్టర్ చెప్పారు, రేపు మన స్కూల్కి స్కూల్ ఇన్స్పెక్టర్ వస్తున్నాడు, ఆయన వస్తున్నట్టు సందర్భంలో మనం ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలు అవి చెయ్యాలి, మర్చెంట్ ఆఫ్ వెనిస్ అని దాంట్లో ఒక చిన్న దృశ్యం తీసుకుని దాన్ని ప్రదర్శించదేద్దాం అనుకుంటున్నాను, అందువల్ల దాంట్లో మీరిద్దరూ కూడా పాత్రలు వేయాలి అన్నారు. ఒక్కరోజే ఉంది సార్, మాకు ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదు. అంటే, ఏం పర్వాలేదు, ఇది ఇన్స్పెక్టర్ గారు ముందు వేసేదే కదా, నేను నేర్పిస్తాను అని ఆ రాత్రికి రాత్రి ఆ మర్నాడు నేర్పించి ఆ ఇన్స్పెక్టర్ గారి ముందు మర్చెంట్ ఆఫ్ వెనిస్లో వేషం వేయించాడు వాళ్ళ లెక్కల మాస్టర్. ఆయన పేరు గురుస్వామి అయ్యర్. ఆ విధంగా ఆ తర్వాత రోజుల్లో ఎన్నో 100 నాటకాలు 100 సార్లు నాటకాలు వేసిన డాక్టర్ గోవిందరాజు వెంకట సుబ్బారావు గారు మొట్టమొదటిసారిగా నాటకం వేసింది ఆ లెక్కల మాస్టర్ దగ్గర హై స్కూల్లోను. తల్లికి తెలిసింది, ఏదో నాటకాలు చూస్తుంటే పర్వాలేదు అనుకుంది, కానీ నాటకాలు కూడా వేస్తున్నాడు అంటే ఆవిడ కోప్పడదాం అనుకుంది, కానీ వేయించిందేమో మాస్టరు అందుకని చెప్పి ఆవిడేం అనలేకపోయింది. ఆ తర్వాత సంవత్సరంలోనే 1910లో 5వ జార్జ్ పట్టాభిషేకం జరిగింది ఇంగ్లాండ్లో. ఆ రోజుల్లో ఈ బ్రిటిష్ వారి యొక్క పాలనలో ఉన్న దేశాలన్నింటిలో కూడా ఇలాంటి ఉత్సవాలన్నీ జరుపుకుంటూ ఉండేవాళ్ళు. అక్కడ యువరాజుకి పట్టాభిషిక్తం అయితే మిగతా దేశాలన్నింటిలో కూడా ఉత్సవాలు జరుపుకోవాలి. అలాగా తెనాల్లో ఆ ఉత్సవాల సందర్భంగా ఒక ఇంగ్లీషు నాటకం వేస్తుంటే ఆ ఇంగ్లీష్ నాటకంలో ఈయన మళ్ళీ వేషం వేశారు. ఆ విధంగా మొట్టమొదటిసారిగా ఆయన నటించిన 2 నాటకాలు కూడా ఇంగ్లీష్ నాటకాలే అయినాయి. కానీ ఆయనకి ఎప్పుడైనా కానీ తెలుగు నాటకాల్లో వేయాలి, అట్లా పెద్ద పెద్ద రంగస్థలం మీద ప్రదర్శించాలి, పద్యాలు పాడాలి అని ఉండేది. వాళ్ళ మాస్టర్ ఒక ఆయన డీసీ కృష్ణయ్యర్ అని, ఆయన ప్రతాపరుద్రీయం నాటకాన్ని పిల్లలతో ప్రాక్టీస్ చేయించాడు. తనకేమైనా వేషం ఇస్తారేమని ఈయన వెళ్ళారు. నీకు పద్యాలు పాడడం రాదు రా అబ్బాయి, అందుకని నీకు వేషం లేదు అన్నారు. ఎలాగ ఎప్పటికైనా సరే మరి సినిమాల్లో నాటకాల్లో వేషాలు వేయాలంటే కనుక పద్యాలు నేర్చుకుని ఉండాలి అనుకుని ఆయన ఆ రిహార్సల్స్లో విన్నటువంటి పద్యాలను పదే పదే సాధన చేస్తూ ఉండగా హై స్కూల్ అయిపోయింది. ఆ తర్వాత ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అని ఆ పాత విద్యార్థులందరూ కలిపి పెట్టినప్పుడు మరుసటి సంవత్సరం వాళ్ళ గయోపాఖ్యాన నాటకం వేద్దాం అనుకున్నారు. అప్పటికి కాస్త ధైర్యం వచ్చింది వెంకట సుబ్బారావు గారికి. ఆయన ఆ నాటకాలు వేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పారు, నేను కూడా వేస్తాను, ఆ పిల్లల మరి సుందరరామయ్య అని, ఆయన అందులో శ్రీకృష్ణుడి పాత్ర. ఆయన దగ్గరికి వెళ్ళి, నేను ఏదైనా ఎలాగైనా సరే ఒక పాత్ర వేస్తాను, దీనిలో పద్యాలు నేను ప్రాక్టీస్ చేశాను, ఏమైనా పాడగలను అంటే, సరే ఆయన మరీ పద్యాలకి అంత ప్రాముఖ్యత లేనటువంటి ఒక చిన్న చిన్న పాత్రలు, ఒకవైపు సాత్యకి ఇంకోవైపు భీముడు ఇలాంటి పాత్రలు ఉంటే వాటిలో ఏమని చెప్పారు. ఆ భీముడి పాత్ర తీసుకున్నారు మొట్టమొదటిసారిగా గోవిందరాజు వెంకట సుబ్బారావు గారు తెలుగు నాటకం వేసేటప్పుడు గయోపాఖ్యానంలో. దానికి పద్యాలు ఉన్నాయి కానీ మరీ ఎక్కువ లేవు. అందులో ఉన్న ఒక పద్యం తొల్లి గురుకుమారులు అనేది ఒక పద్యం ఉంది,
అది పాడడానికి ఆయన కొంచెం విలక్షణంగా ఉండాలని చెప్పి తొల్లి అని కాసేపు ఆపి మళ్ళీ గురుకుమారులు అని అందుకున్నారు. అందుకని చూసిన వాళ్ళందరూ అన్నారట, సుబ్బారావు తొల్లి కొట్టాడరా అని చెప్పేసి. అట్లా ఒక విధమైనటువంటి ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు మొదటి నాటకంలోనే. అంతేకాకుండా నిజ కరవాల విక్షేపణ మాత్ర అనేది ఒక పెద్ద సంభాషణ ఉంది, సుదీర్ఘమైనటువంటి సంభాషణ. అంత సంభాషణను కూడా ఆయన తనదైన శైలిలో విలక్షణంగా చెప్పి వన్స్ మోర్ కొట్టించుకున్నారు. ఇలాగా వచనానికి కూడా వన్స్ మోర్ కొట్టడం అనేది బహుశా నాతోనే ప్రారంభమైందేమో అన్నారు. ఇవన్నీ కూడా 1911-12 ప్రాంతాల్లో జరిగినాయి. ఆ తర్వాత సంవత్సరమే ఇలాగే ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళు వేశారు బొబ్బిలి యుద్ధం నాటకం. దాంట్లో ఆయన హైదర్ జంగ్ పాత్ర ఒకసారి, బుస్సీ పాత్ర ఇంకొకసారి వేశారు. ఇలాగా తెనాల్లో ఈ చిన్న చిన్న నాటకాలు వేస్తూ ఉండగా ఆయన తర్వాత చదువు మీద మద్రాసు వెళ్లాల్సి వచ్చింది. ఆ చదువు ఏమిటి, లైసెన్స్డ్ మెడికల్ ప్రాక్టీషనర్, అంటే MBBSకి సమానమైంది ఆ రోజుల్లో. అది చదువుకోవడానికి ఆయన మద్రాసు వెళ్ళారు. మద్రాసులో చదువుకుంటూ కూడా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ నాటకాల్లో వేస్తూ ఉండేవాళ్ళు. ఆ మద్రాసులో ఆ రోజుల్లో అంటే 1915-16 ప్రాంతాల్లో నార్దరన్ సర్కార్స్ ప్రోగ్రెసివ్ యూనియన్ అని ఒకటి ఉండేది. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ తెలుగు ప్రాంతం నుంచి వచ్చినటువంటి విద్యార్థులు మద్రాసులో చదువుకున్న వాళ్ళు, వాళ్ళు పట్టాలు తీసుకున్నాక వాళ్ళందరికీ కూడా వీడ్కోలు చెప్పడానికి ఒక సభ లాంటిది, గుర్తింపు సభ లాంటిది ఏర్పాటు చేసేవాళ్ళు ప్రతి సంవత్సరం. దానికి కావాల్సిన డబ్బులన్నీ దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులు గారు ఇస్తూ ఉండేవాళ్ళు. ఆంధ్రపత్రిక, భారతీయ అమృతాంజనం దాని యొక్క స్థాపకుడు. అలా సభ పెట్టినప్పుడు దాంట్లో నాటకం వేయాలి. ఆ నాటకాల్లో కూడా గోవిందరాజు వెంకట సుబ్బారావు గారు ప్రదర్శిస్తూ ఉండేవాళ్ళు. మొదటిసారి ఏదో మామూలుగా కన్యాశుల్కం నాటకం వేశారు, కానీ దాంట్లో ప్రధాన పాత్ర కాకుండా చిన్న చిన్న పాత్రలు వేశారు. భవిష్యత్తులో అదే కన్యాశుల్కం నాటకాన్ని ఆయన పలుమార్లు ప్రదర్శిస్తాను అని మొట్టమొదటిసారి అనుకోలేదు. దాని తర్వాత ఆయనకి ఎక్కువగా పేరు తెచ్చిపెట్టిన నాటకం తర్వాత రోజుల్లోది, అది కూడా మద్రాసులోనే ఈ ఆంధ్ర స్టూడెంట్స్ని గుర్తించేటటువంటి సందర్భంలో వేసింది, ప్రతాపరుద్రీయం. దాంట్లో యుగంధరుడి పాత్ర వేశారు. ఒకటి రెండు సార్లు మామూలుగా వేశారు, మరొకసారి దాన్ని భారీ ఎత్తున ప్రదర్శిద్దామని చెప్పేసి మద్రాసులోనే ఏర్పాట్లు చేసుకున్నారు. కాకపోతే అప్పటికే కాస్త ఈ నాటకాల మీద కాస్త పట్టు వచ్చింది కాబట్టి సుబ్బారావు గారు దానిలోని కొంచెం సంభాషణలు అటు ఇటు మార్చడం, కొన్ని చేర్చడం ఇలాంటివన్నీ చేశారు. కాకపోతే ఆ ప్రదర్శన రోజు ఆ నాటకం రాసినటువంటి వెంకటరాయ శాస్త్రి గారు వస్తున్నారు అని తెలిసింది. చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పారు, ఆయన వస్తున్నారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెయ్యి, నువ్వేమో నాటకం మార్చేసావు దీంట్లోనూ అని ఈ గోవిందరాజు సుబ్బారావు గారికి చెప్పారు. మొత్తానికి ఎలాగైతే ప్రదర్శన ప్రారంభమైంది, ప్రేక్షకుల్లో ఆ రచయిత అయినటువంటి వెంకటరాయ శాస్త్రి గారు ఉన్నారు ఇది ప్రతాపరుద్రీయం నాటకానికి. ఇంకా ప్రేక్షకుల్లో పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు, యుఎల్ శాస్త్రి అని ఒక ఆయన, కోలవిన్ను రామకోటేశ్వరరావు అని, తర్వాత త్రివేణి పత్రికను నడిపారు ఆయన, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. సరే, నాటకం ప్రారంభమైంది. ఈ గోవిందరాజు సుబ్బారావు గారి యొక్క ఆ నటన పాటవాన్ని చూసి తట్టుకోలేక యుఎల్ శాస్త్రి అన్న ఆయన ఆ పక్కనున్నటువంటి కోలవిన్ను రామకోటేశ్వరరావు గారి భుజం మీద ఒక కద్దరు శాలువా ఉంటే అది తీసుకుని గబగబా రంగస్థలం మీదకి వెళ్ళి ఆయనకి కప్పి ఆయన కౌగిలించుకున్నారు, ఏమి నటించావురా అని చెప్పేసి సుబ్బారావు గారిని. ఆ నాటకం అయిపోయాక ఆయన వేదిక దిగి ఈ రచయిత అనేటువంటి వెంకటరాయ శాస్త్రి గారి దగ్గరకు వచ్చి ఆయన పాదాభివందనం చేసి, క్షమించాలి గురువు గారు, అక్కడక్కడ చిన్న చిన్న మార్పులు చేశాను అంటే ఆయన, లేదురా నువ్వు సరైన మార్పులు చేశావు, ఇందుకేనా నేనంటే భయపడుతున్నావని చెప్పారు. మిగతా వాళ్ళందరూ చాలా బాగా చేశావు, ఇంక నుంచి నువ్వు ఈ నాటకం ఎప్పుడు ప్రదర్శించినా కానీ నీ ఇష్టం వచ్చినటువంటి మార్పులు చేసుకో అని చెప్పారు రచయిత. ఆ నాటకం అయినటువంటి 2 రోజులకి తెనాల నుంచి పాతూరి సూర్యనారాయణ అని ఆయన ట్రైన్ ఎక్కి వచ్చేశారు. వచ్చేసి ఈయనేదో నిద్రపోతుంటే నిద్ర లేపారు. ఏమిటి సూర్యనారాయణ, ఏంటి ఇలా వచ్చావంటే, నువ్వు చూడలేదా పేపర్ల నిండా నీ గురించే రాశారు, ప్రతాపరుద్రీయ నాటకం విపరీతంగా ప్రజాభిమానాన్ని చూరుకుంది, బ్రహ్మాండంగా వేశావని, ఇంకా నువ్వు ఊరుకోవడానికి వీల్లేదు, తెనాలు వచ్చేసి మన తెనాల్లో రామవిలాస సభ అనే నాటక సంస్థ ఉంది కదా, దాని తరఫున మన నాటకం వేద్దామని చెప్పారు. అప్పటికి ఈయనకి ఆ LMP పరీక్ష కూడా అయిపోయింది, హౌస్ సర్జన్ కూడా పూర్తి చేసేశారు. ఇక దాంతో ఆయన మద్రాసు నుంచి మళ్ళీ వెనక్కి తెనాలు వచ్చేసి ప్రాక్టీస్ ప్రారంభిస్తూనే ఈ నాటకాన్ని కూడా ప్రారంభించారు. ఈ నాటకం తెనాలు వచ్చాక కేవలం తెనాల్లోనే కాకుండా ఆ చుట్టుపక్కల ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ముఖ్య పట్టణాలన్నింటిలో కూడా, మైలవరం, రాజమండ్రి, విజయనగరం, బందరు ఇలాంటి అన్ని చోట్ల కూడా ప్రదర్శించారు ఈ ప్రతాపరుద్రీయం నాటకాన్ని. దాంట్లో ఈయన యుగంధరుడి పాత్ర వేస్తూ ఉండేవాళ్ళు. ఒకవైపు అలా నాటకాలు వేస్తూ అన్ని ప్రదేశాల్లోనూ, తెనాల్లో ఆయన డాక్టర్గా ప్రాక్టీస్ కూడా అద్భుతంగా ఉండేదట. ఆ రోజుల్లో కేవలం డబ్బుల కోసం చూసుకోకుండా పేదవాళ్లకు ఉచితంగా సహాయం చేస్తూ, అలాగే ఆయన శస్త్రచికిత్సలు కూడా చేస్తూ ఉండేవాళ్ళు.
ఎవరైనా రోగి గనక తన దగ్గరికి రాలేకపోతే ఆయనే స్టెథోస్కోప్ పట్టుకుని గుర్రబండి ఎక్కి రోగి ఇంటికి వెళ్ళి మరీ ఆయన వైద్యం చేస్తూ ఉండేవాళ్ళు. అందుకనే ఆయనకి నటుడుగానే కాకుండా డాక్టర్గా కూడా విపరీతమైనటువంటి పేరుండేది తెనాల్లో. సుమారుగా ఆ సంవత్సరంలోనే ఆయనకి వివాహం అయింది కామేశ్వరమ్మ గారితోటి. పగలంతా ఈ డాక్టర్ ప్రాక్టీస్ చేయడం, రాత్రిపూట ఈ నాటకాలు వేయడం, నాటకాలు వేయడానికి వేరే వేరే ఊళ్ళు వెళ్ళడం కూడాను. సాధారణంగా వేరే ఊళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా ఈయన డాక్టర్ అని తెలియదట, ఈయన డాక్టర్ అని చెబితే కూడా ఏదో ఊరికే పెట్టుకున్నాడులే అనుకునేవాళ్ళు, కానీ నిజంగా ఈయన డాక్టర్ వృత్తి చేస్తున్నాడని కూడా చాలామంది నమ్మేవాళ్ళు కాదు. అంత ప్రొఫెషనల్గా నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళు. ఒకవైపు ప్రతాపరుద్రీయం, రెండో వైపు కన్యాశుల్కం నాటకాన్ని కూడా వాళ్ళు ప్రదర్శించడం ప్రారంభించారు. దాంతో గోవిందరాజు వెంకట సుబ్బారావు గారికి ఆ రోజుల్లో రంగస్థలం మీద తనదైనటువంటి ప్రత్యేకత వచ్చింది. ఎందుకంటే కన్యాశుల్కంలో ఆయన గిరీశం పాత్ర వేసేవాళ్ళు. ఎందుకు ఈ ప్రతాపరుద్రీయంలో ఎలాగైతే యుగంధరుడి పాత్ర కీలకమో, ఈ కన్యాశుల్కం నాటకంలో కూడా గిరీశం పాత్ర బాగుంటేనే ఆ నాటకం విపరీతంగా ప్రేక్షకాదరణ పొందుతుంది అని చెప్పేసి అందరికీ నమ్మకం ఉండేది. అది నిజం కూడా. అందుకని గిరీశం పాత్రను ఈయనకే ఇచ్చారు. ఆ గిరీశం పాత్రలో ఆయన జీవించడం కాదు, ఆ పాత్రని ఆరాధించారు అని చెప్పుకోవచ్చు. అలాగే ఆయన డాక్టర్ వృత్తి చేస్తూ ఈ నాటకాలు వేస్తూ ఉన్న రోజుల్లో జరిగిన కొన్ని విషాద సంఘటనలు కూడా ఆయన చెప్పుకున్నారు. ఏంటంటే ఒకసారి వీళ్ళతో పాటుగా నాటకాలు వేసేవాడు, ఆయన పేరు బసవలింగం అని, తెనాల్లోనే ఆయనకి స్ఫోటకం వచ్చిందని చెప్పి వీళ్ళు ఆయన లేకుండా నాటకాన్ని ప్రాక్టీస్ చేసి నాటకం వేస్తున్నారు. నాటకం వేస్తూ ఉండగా తెలిసింది ఆయన రోజు పొద్దున్నే చనిపోయాడు, ఆయన శవాన్ని కూడా నాటక ప్రదర్శనశాల ముందు నుంచి తీసుకెళ్తున్నారు అని. చాలా విషాదమైనటువంటి సంఘటన. వాళ్ళందరూ కూడా నాటకం ఆపేసేసి ఆ మిత్రుడి యొక్క శవం ఆ నాటకశాల నుంచి వెళుతుంటే వీళ్ళు ఆ వేషాల్లో ఉండి అక్కడికి వెళ్ళి ఆయనకి తుది వీడ్కోలు చెప్పి మళ్ళీ వచ్చి నాటకాన్ని వాళ్ళు కొనసాగించారు. ఇదిగో జీవిత నాటకం అంటే ఇలాగే ఉంటుంది, జగన్ నాటకం అంటే ఇలాగే ఉంటుంది. ఒకవైపు విషాదం, ఇంకోవైపు నాటకాన్ని కొనసాగించక తప్పనిసరైనటువంటి పరిస్థితులు అని చెప్పుకున్నారు ఆయన. ఈ విధంగా ఆయన నాటకాలు వేస్తూ దాదాపుగా ఆయనకి 40 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఇలా నడుస్తూ వచ్చింది, ఏది ప్రాక్టీస్ చేయడము, వేరే వైపు నాటకాలు వేయడము. ఈ రామ విలాస సభ అనే నాటక సంస్థ తరఫున వాళ్ళ నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళు. ఆ రామ విలాస సభ కొన్నాళ్ళకి మూతబడిపోయాక వీళ్ళు విడిగా నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళు. ఈ రామ విలాస సభ ఆగిపోయాక తెనాల్లో ఆ సభలో పనిచేసినటువంటి ఒక ఆయన, సభ అంటే సంస్థ అని అర్థం అండి, ఆ రోజుల్లో సభ అంటుండేవాళ్ళు ఈ నాటక సంస్థల్ని, అందులో పనిచేసేటటువంటి ఒక హార్మోనియం వాయించి ఆయన మద్రాసు వెళ్ళారు. ఆయన పేరు భీమవరపు నరసింహారావు. ఈ నాటకాలు ఇక్కడ ఆగిపోయేసరికి ఆయన మద్రాసు వెళ్ళి మద్రాసులో ఎలాగో ఆయన సినిమాల్లో అవకాశం తెచ్చుకున్నారు. ఆ సినిమాల్లో అవకాశం తెచ్చుకున్నాక భీమవరపు నరసింహారావు గారికి బిఎన్ఆర్ అనేవాళ్ళండి, ఆయన సినిమాలకి సంగీత దర్శకత్వం వహించే అవకాశం కూడా వచ్చింది. ఆ క్రమంలో ఆయనకి గోడవల్లి రామబ్రహ్మం గారు పరిచయం అయ్యారు. ఆయనతో కలిసి ఒకటి రెండు సినిమాలకి ఈయన సంగీత దర్శకుడిగా పనిచేశారు. గోడవల్లి రామబ్రహ్మం గారు నిర్వాహకుడుగాను సహాయ దర్శకుడుగాను ఉంటూ ఉండేవాళ్ళు. ఆ పరిచయంతో గోడవల్లి రామబ్రహ్మం గారు మాలపిల్ల సినిమాని తీద్దాము అనుకుంటున్నప్పుడు ఆయనకు ముందే తెలుసు ఆ మాలపిల్ల కథ రోజుల్లో విపరీతమైన అంతరం ఉన్న రెండు సామాజిక వర్గాలకు సంబంధించిన కథ, తప్పనిసరిగా అది వివాదాస్పదం అవుతుంది, ఈ వివాదాన్ని ఎదుర్కోవాలి అంటే కనుక అదే సామాజిక వర్గానికి చెందిన నటుణ్ణి ప్రధాన పాత్రగా పెడితే బాగుంటుంది అని ఆయన అనుకున్నారో ఏమో కానీ ఈ భీమవరపు నరసింహారావు గారితో అడిగారు, ఇలాగా మన మాలపిల్ల చిత్రంలో ఒక పాత్ర ఉంది, సనాతన ఛాందసవాది అయినటువంటి బ్రాహ్మణుడి పాత్ర, దానికి ఎవరైనా మంచి నటుడు కావాలి అంటే ఆ భీమవరపు నరసింహారావు గారు ఈ మన డాక్టర్ గోవిందరాజు వెంకట సుబ్బారావు గారి గురించి చెప్పారు. ఎందుకంటే ఆయనతో కలిసి ఆయన నాటకాలు వేశారు కాబట్టి. పరిచయాలు ఒక్కొక్కసారి జీవితంలో ఎలాంటి మలుపులకు దారితీస్తాయని చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం, ఇదిగో ఇది కూడా దానికి ఒక ఉదాహరణ. ఆ విధంగా భీమవరపు నరసింహారావు గారితో ఎప్పుడో కలిసి పనిచేయడం అనేది గోవిందరాజు సుబ్బారావు గారిని మద్రాసు తీసుకొచ్చింది. అప్పుడు గోడవల్లి రామబ్రహ్మం గారు గోవిందరాజు సుబ్బారావు గారిని సంప్రదించి మాలపిల్ల చిత్రంలో ఆయన పాత్రని దాన్ని వివరించారు. ఆయనకి చాలా ఉత్తేజభరితులయ్యారు గోవిందరాజు సుబ్బారావు గారు ఎలాగైనా పాత్ర వేయాలని. కాకపోతే ఆయన చెప్పినటువంటి ఒకటి రెండు షరతులు విని ఆయన చాలా దిగాలు పడ్డారు. ఏమిటంటే ఆ పాత్ర కోసం అని చెప్పి మీసం తీసేసేయాలి, అలాగే తల మీద జుట్టంతా తీసేసి గుండు చేయించుకోవాలి అని. ఆయన తన మీసాన్ని అత్యంత ప్రీతిపాత్రంగా చూసుకుంటూ ఉండేవాళ్ళు నాటకంలో ఈ హైదర్జంగ పాత్ర కానీ అలాగే మిగతా పాత్రలు వేసేటప్పుడు. సరే నేను ఆలోచించి చెప్తానండి అని తెనాలు వచ్చేసారు. వచ్చేసి మళ్ళీ ఆయన డాక్టర్ వృత్తి ప్రారంభించారు. మిత్రులు అందరూ భయపెట్టారు, నువ్వేదో సినిమాల్లోకి వెళ్తున్నావు అని తెలిసింది, సినిమాల్లోకి వెళ్ళడం అంటే అంత సాధారణం కాదు,
అక్కడ కనుక మళ్ళీ దాంట్లో రాకపోతే మళ్ళీ వెనక్కి వచ్చేయాల్సి వస్తుంది. పైగా సినిమా నటనకి నాటకానికి చాలా తేడా ఉంటుంది. ఇలాగ ఏవేవో చెప్పారు. ముందు దానికంటే కూడా అసలు ముందు మేసన్ తీసేయాలి, దానికి నచ్చలేదు. సరే ఆలోచించి ఒకసారి వాళ్ళ అమ్మగారితో చెప్పారు. అమ్మ, మరి ఇంతకాలం నాటకాలు వేశాను, ఇలాగ డాక్టర్ వృత్తి చేస్తున్నాను, ఇది చక్కటి అవకాశం సినిమాల్లోకి వెళ్ళడానికి అని చెప్తే తల్లి అనుమతి తీసుకున్నాక అప్పుడు ఆయన తల్లి కంట ఒక ప్రదక్షిణ చేసి కాళ్ళకి నమస్కారం పెట్టి అప్పుడు ఒక టెలిగ్రామ్ ఇచ్చారు గోడవల్లి రామబ్రహ్మం గారికి. ఏమని? యాక్సెప్టెడ్, బ్లెస్ మీ గాడ్ అని. ఆ టెలిగ్రామ్ తర్వాత ఇంకంటే ఆయన మాలపిల్ల సినిమాలో వేషం వేయడానికి ఒప్పుకుని మద్రాసు వెళ్ళారు. మేకప్ చేసేటటువంటి మొట్టమొదటి రోజున జరిగినటువంటి సంఘటన ఆయనే చెప్పారు. ఆ మిత్రుడు బిఎన్ఆర్, దానికి సంగీత దర్శకుడు కూడా, ఆ భీమవరపు నరసింహారావు గారితోటి దిష్టి తీయించుకుని ఇప్పుడు ఆయన మిసాల్ తీసేయడమును తల మీద జుట్టు తీసేయడం అంతా చేసి ఆయన ఆ వేషం అంతా వేశారు. సుందరరామశాస్త్రి ఆ వేషం పేరు. ఆ వేషం వేశాక అద్దంలోకి వెళ్ళి చూసుకుని ఆయనకి కొంతసేపు దిగులు, కొంతసేపు భయము, కొంతసేపు బెరుకు వేసినాయట. సరే వాటన్నిటినీ తట్టుకుని షూటింగ్కి వెళ్ళారు. షూటింగ్ మొట్టమొదటి రోజు ఏం జరిగిందంటే, అవుట్డోర్లో తీస్తున్నారు, ఎంపీపీసీ స్టూడియో అటువంటి స్టూడియో, తర్వాత అదే జెమినీ స్టూడియో అయింది. ఆ స్టూడియోలో బయట ఒక సెట్ వేశారు పందిరి లాంటిది. దాంట్లో ఈయన ఒక పందిరి గుంజ పక్కన కూర్చుని ఏదో చాలా గంభీరంగా సంభాషణలు చెప్పాలి. అది దృశ్యం, మొట్టమొదటి దృశ్యం. అది రోహిణీ కార్తె. ఉదయం 9 అయింది. 9 గంటలకే ఎండ విపరీతంగా పెరిగిపోయింది, వడగాలులు వేయడం కూడా ప్రారంభమైంది. అప్పట్లో సంభాషణలు మళ్ళీ డబ్బింగ్ చేయడం లేదు, పైనుంచి ఒక మైక్ వేలాడదీసేవాళ్ళు. అలాగ మైక్ వేలాడదీసినప్పుడు ఈయన ఎక్కడ కూర్చోవాలి అని సౌండ్ రికార్డిస్ట్ ఒక విధంగా చెప్పాడు. ఆయన పేరు విశ్వనాథ శర్మ గారని. ఆయన ఇలా కూర్చో అలా కూర్చో అని ఆయన సర్దారు. కెమెరామాన్ వచ్చి, లేదు నీకు ఇలా కనపట్టలేదు, ఇటు రా అని ఇంకోవైపు సర్దారు. ఇవన్నీ జరుగుతున్నాయి, ఆయనకు ఒంటి నిండా చెమటలు పట్టిపోతున్నాయి. ఆయన పచ్చరంగులో ఉంచిన ధోవతి వేశారు, అలాగే ఒక ఉత్తరీయం వేశారు, చెవుకి కుండలాలు పెట్టారు, చేతికి మురుగులు, ఉంగరాలు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా షూటింగ్ అయితే ప్రారంభం కాలేదు. ఆయన రాసుకున్నారు ఏమిటంటే, కింద నుంచి వేడి, పైనుంచి వేడి, కుడివైపు వేడి, ఎడంవైపు వేడి, ఎదురుగుండా చూస్తే గొడవల్లి రామబ్రహ్మం గారేమో నీడలో ఆయన కూర్చుని పైగా గొడుగు వేసుకుని, ఆయన ఒక 5వ వేడి, 5వ వేడి ఆయన. ఇంత దాంతో వాళ్ళు షూటింగ్ మొదలుపెట్టేసరికి ఇంకో గంటన్నర అయింది. నాకు వెనకాల దురదొస్తే గోక్కోవడానికి కూడా ఏమీ లేదు జంధ్యం తప్ప, అలాగా భరించాను. మొట్టమొదటి ఎలాగైతే షూటింగ్ ప్రారంభమై ఆయన మొట్టమొదటి సంభాషణ గంభీరంగా చెప్పగానే, ఆ షార్ట్ కట్ చేయగానే మిగతా వాళ్ళందరూ చప్పట్లు కొట్టగానే అంతవరకు ఉన్నటువంటి ఆ అసౌకర్యం అంతా పోయింది, సాయంకాలానికి చల్లబడిపోయింది, ఇక నాకు ఇలాగా షూటింగ్ అలవాటైపోయింది అని చెప్పారు. ఆ విధంగా మాలపిల్ల సినిమాలో సుందరరామశాస్త్రి పాత్రకు ఆయన ప్రాణప్రతిష్ఠ చేశారని తర్వాత రోజుల్లో అన్ని పత్రికలు కూడా ప్రశంసించాయి. ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా గోవిందరాజు సుబ్బారావు గారు ఒకసారి ఒంగోలు వెళ్ళారు. ఒంగోలులో ఆయనకి బొమ్మకంటి వెంకట సుబ్బయ్య అని ఒక మిత్రుడు ఉన్నాడు. ఆ మిత్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ పాప 11-12 సంవత్సరాలు ఉంటుంది. ఆ పాపను పరిచయం చేశారు బొమ్మకంటి వెంకట సుబ్బయ్య గారు, మా అమ్మాయి పాటలు పాడుతుంది అని. ఓహో, అలాగైతే మాలపిల్లలో హీరోయిన్ చెల్లెలి పాత్ర ఒకటి ఉంది, మీరు ఎప్పుడైనా మద్రాసు వస్తే రండి, నువ్వేదో ఆయన కోర్టు పనుల మీద మద్రాసు తిరుగుతున్నారు బొమ్మగడ్డ వెంకట సుబ్బయ్య గారు, ఈసారి మద్రాసు వచ్చినప్పుడు పాపను తీసుకురా నా దగ్గరికి అని చెప్పారు గోవిందరాజు సుబ్బారావు గారు. అలాగే ఒక 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత బొమ్మగడ్డ వెంకట సుబ్బయ్య గారు తన పాపను తీసుకుని మద్రాసు వెళ్ళారు. ఆ పాపకు కూడా మద్రాసు చూపిద్దామని ఆయన గోవిందరాజు సుబ్బారావు గారిని కలవగానే వీళ్ళిద్దరిని తీసుకుని ఆయన గొడవల్లి రామబ్రహ్మం గారి దగ్గరికి వెళ్ళారు. మన సినిమాలో హీరోయిన్ చెల్లెలి పాత్ర ఉంది కదండి, ఈ పాప ఏమైనా పనికొస్తుందేమో, పాటలు కూడా పాడుతోంది అని గొడవల్లి రామబ్రహ్మం గారికి పరిచయం చేశారు. ఆయన ఏదమ్మా ఇలా రా అని పిలిచారు. ఆ పాప ఏమో చాలా మొహమాటంగా ఉండి చాలా బెరుగ్గా ఉంది. సరే ఆయన కొంతసేపు పాట పాడమంటే ఏదో భయంగా పాడింది. గొడవల్లి రామబ్రహ్మం గారు చెప్పారు, లేదండి పాపకి చాలా భయంగా ఉంది, పైగా చాలా చిన్నపిల్ల, మా సినిమాలో చాలా ధైర్యం ఉండేటటువంటి పాత్ర, సంభాషణలు అవి కూడా ఉంటాయి, ఇంకా చిన్నపిల్ల కాబట్టి కొన్ని రోజుల తర్వాత చూద్దాంలే అని ఆ పాపను వెనక పంపించేశారు. వాళ్ళిద్దరికీ వీడ్కోలు ఇచ్చేటప్పుడు గోవిందరాజు సుబ్బారావు గారు చెప్పారట బొమ్మగడ్డ వెంకట సుబ్బయ్య గారికి, భవిష్యత్తులో ఏమైనా అవకాశాలు వస్తే తప్పనిసరిగా చెబుతానండి అని. అలా వెళ్ళిపోయినటువంటి ఆ 10-12 సంవత్సరాల పాప మరొక 10 సంవత్సరాలకి ప్రముఖ నటీమణి అయ్యి వివాహం చేసుకుని సొంతంగా సినిమా తీసి ఆ సినిమాలో గోవిందరాజు సుబ్బారావు గారికి వేషం ఇస్తుంది అని గోవిందరాజు సుబ్బారావు గారికి ఆ క్షణంలో ఏమాత్రం ఆలోచన లేదు. ఆ పాప ఎవరో కాదు, భానుమతి గారు. తర్వాత రోజుల్లో హీరోయిన్, స్టూడియో ఓనర్, గాయని, రచయిత్రి, దర్శకురాలు, నిర్మాత ఇన్ని అయినటువంటి భానుమతి గారు ఆ విధంగా మాలపిల్ల సినిమాలో పాత్ర కోసమని గోవిందరాజు సుబ్బారావు గారు సిఫారసు చేసినా కానీ ఆ పాత్ర దొరకలేదు. ఆ తర్వాత ఆవిడ తీసిన సినిమాల్లో గోవిందరాజు సుబ్బారావు గారికి వేషాలు ఉన్నాయి, అది వేరే విషయం అనుకోండి.
ఈ విధంగా మాలపిల్ల సినిమా షూటింగ్ పూర్తయింది. ఆ సినిమా ప్రివ్యూ వేసే రోజున, అంటే మామూలుగా సినిమా రిలీజ్కు ముందు మిగతా వాళ్ళకి చూపించేటప్పుడు ఆయనకి విపరీతమైనటువంటి సుస్థి చేసింది గోవిందరాజు సుబ్బారావు గారికి. ఆయన మద్రాసులో షూటింగ్లో ఉండగా ఒక్కళ్ళే ఉంటూ ఉండేవాళ్ళు, ఇంకా కుటుంబం అంతా తెనాల్లోనే ఉంది. అప్పుడు గొడవల రామబ్రహ్మం గారు సారథి ఫిలిమ్స్ ఆ ప్రొడక్షన్ ఆఫీస్లోనే పైన సుబ్బారావు గారి నుంచి ఆయనకి డాక్టర్ని పిలిచి ఆయనకి ట్రీట్మెంట్ ఇప్పించారు డాక్టర్ కేశవ పైన ఆయనతోటి. ఏం జరిగిందంటే, ఈ మాలపిల్ల సినిమా షూటింగ్ జరిగేటప్పుడు దాంట్లో ఇల్లు కాలిపోయే దృశ్యం ఉంటుంది. ఆ దృశ్యాన్ని మళ్ళీ మళ్ళీ టేక్ చేయడానికని చెప్పి పెట్రోలు కిరోసినాయిలు పోసి పదే పదే తగలబెట్టారు ఇంటిని. ఆ ఇంట్లో నుంచి ఈయన బయటకు రావడం, ఆ ఇంటి దగ్గరికి వెళ్ళడం, ఇలాంటి దృశ్యాలు ఏవో ఉన్నాయి మాలపిల్లలోనూ. అది పదే పదే షూటింగ్ చేయడంతో ఆ వేడికి సుబ్బారావు గారి యొక్క వీపు పొట్ట బాగా విపరీతంగా కమిలిపోయి అది లోపలికి వెళ్ళి ఆయన ఊపిరితిత్తులు కూడా దెబ్బతిన్నాయి. అది సుస్థి చేసింది బాలపిల్ల ప్రివ్యూ రోజున. ఒకరోజు కాకుండా దాదాపుగా అది దాని నుంచి తేరుకోవడానికి ఆయనకి 4-5 నెలలు పట్టింది. చాలామంది సుబ్బారావు గారు పోయారు అని కూడా పుకార్లు రేవదీసే పేపర్లో కూడా వార్తలు పంపించారట. ఈయనకి ఫోన్ చేసి గొడవల రామబ్రహ్మం గారికి, ఏమండి సుబ్బారావు గారు ఎలా ఉన్నారు ఏమిటి అని అడిగితే, వాట్ ఈజ్ వెరీ మచ్ అలైవ్, నా మేడ మీదలే ఉన్నాడు అని ఆయన అందరికీ సమాధానం చెప్పారు. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనే ఒకసారి చెప్పుకున్నారు, నాకేదైనా పుణ్యలేసి ఉంటే గడిచానో వీటిని, లేక నా మీద ఆధారపడ్డ కుటుంబం యొక్క అదృష్టమో తపఃఫలమో నేను చెప్పలేకుండా ఉన్నాను. చావు ఎలా ఉంటుందో నాకు తెలిసినట్లు మరెవరికీ తెలియదనుకుంటాను. దాని ఆకార భీకరాలను దాదాపు సంపూర్ణంగా చూచి అనుభవించి ఉన్నాను కనుక అని ఆ మాలపిల్ల సినిమా షూటింగ్ సందర్భంలో తన ఊపిరితిత్తులు చెడిపోవడం, దాని నుంచి ఆయన కోలుకోవడం గురించి ఆయన చెప్పుకున్నారు. మాలపిల్ల సినిమా ఎలాగో విడుదలైంది, అద్భుతమైనటువంటి విజయం సాధించింది, దాని విపరీతమైనటువంటి వివాదాస్పదం కూడా అయింది. ఆ వివాదాస్పదం అయినప్పుడు కూడా ఏ సామాజిక వర్గం అయితే ఆ సినిమాని నిషేధించాలని చూడొద్దని చెప్పారో, ఇదిగో మీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మా సినిమాలో ప్రధాన పాత్ర ధరించాడు, ఆయనకు కూడా అభ్యంతరం లేనప్పుడు మీలాంటి వాళ్ళకి ఎందుకు ఉండాలి అని గొడవల్లి రామబ్రహ్మం గారు ఒక విధమైనటువంటి ఆ ప్రతిపాదనను కానీ అలాగా ఎదుర్కోవడానికి, విమర్శలను ఎదుర్కోవడానికి ఆయనకు ఒక ఆయుధంలాగా కూడా ఉపయోగపడింది ఈయన యొక్క పాత్ర. అది 1938 జరిగింది. ఆ తర్వాత 1942 బాలనాగమ్మ, మొట్టమొదటి బాలనాగమ్మ చిత్రం వచ్చింది జమినీ వాళ్ళది, కాంచనమాల గారు దాంట్లో బాలనాగమ్మగా వేశారు. దాంట్లో మాయల ఫకీర్ పాత్ర. దాంతో ఇంకా పేరు మరింతగా పెరిగింది గోవిందరాజు సుబ్బారావు గారికి. మాయల ఫకీర్ పాత్ర అంటేనే చాలా భయం కలిగించేటటువంటి నవ్వు, నవ్వాలి. అలాగా ఆయన నవ్వుతుంటే సినిమాలకి పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ కళ్ళు చెవులు మూసేస్తూ ఉండేవాళ్ళట తల్లిదండ్రులు, ఆ నవ్వు చూసి పిల్లలు ఎక్కడ భయపడతారని. కేవలం గోవిందరాజు సుబ్బారావు గారి నవ్వు కోసమనే నేను బాలనాగమ్మ సినిమాని 18 చూసి దాన్ని నేను తర్వాత ప్రాక్టీస్ చేశానని గుమ్మడి గారు తన ఆత్మకథలో వ్రాసుకున్నారు. ఆ తర్వాత రోజుల్లో బాలనాగమ్మ చిత్రం 3 తీశారు. ఈ మాయల ఫకీర్ వేషాన్ని ఎస్వి రంగారావు గారు, సత్యనారాయణ గారు, సుదర్శన్ అనే కన్నడ నటుడు నటించారు. కానీ ఇప్పటికి కూడా ఈ 4 బాలనాగమ్మ చిత్రాలని చూస్తే గోవిందరాజు సుబ్బారావు గారు నటించిన మాయల ఫకీర్ పాత్ర యొక్క ప్రత్యేకత ఏమిటో తెలుస్తుంది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దాంతో గోవిందరాజు సుబ్బారావు గారు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా మద్రాసులోనే ఉండిపోవాలి అనేటటువంటి స్థిర నిశ్చయం ఆయన చేసుకోవడానికి అవకాశం కలిగింది. ఆ సినిమాలో నటించినటువంటి కాంచనమల గారు ఆ సినిమా తర్వాత చిత్రరంగాన్ని విరమించారు, వేరే విషయం అనుకోండి. మళ్ళీ సుబ్బారావు గారి విషయానికి వస్తే, ఇంకా సినిమాల్లో వేషాలు వరుసగా వస్తున్నాయి కాబట్టి తెనాల్లో ఉన్నటువంటి కుటుంబాన్ని కూడా ఆయన మద్రాసు తీసుకొచ్చేసేసి మద్రాసులోనే మైలాపూర్లో ప్రతిభా పిక్చర్స్ ఆఫీస్ అని, దానికి నిన్ను ఒక చర్చికి మధ్యలో ఉంటుంది 1 Kennedy Road, అక్కడ ఉన్న ఒక ఇల్లు కొనుక్కున్నారు. అల్లాడి కృష్ణస్వామి అయ్యరని ఆయన ఇల్లు అది. ఆ ఇల్లు కొని తెనాల నుంచి కుటుంబాన్ని తీసుకొచ్చారు. కుటుంబం అంటే ఎవరు, ఆయనకు పిల్లలు లేరు, అందువల్ల తమ్ముడి యొక్క పిల్లల్ని కూడా తన పిల్లల్లాగే చూసుకుంటూ ఉండేవాళ్ళు. తమ్ముడి యొక్క పెద్ద కొడుకును ఆయన దత్తత తీసుకుని ఆ కుర్రవాడికి MBBS చదువు చెప్పిద్దామని కూడా మద్రాసు తీసుకుని వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చారు. అలాగే సోదరి కూడా వితంతు అయ్యేసరికి ఆవిడ్ని కూడా మద్రాసు తీసుకొచ్చారు. ఆ తమ్ముడు గారి పిల్లలు 13, 6 అబ్బాయిలు, 7 అమ్మాయిలు. ఒక్క సెకండ్ పాస్ చేసి మరొక విషయం చెప్తాను శ్రోతలకు. ఆయన గురించినటువంటి సాధికారిక సమాచారం ఎక్కడ దొరుకుతుంది అని వెతుకుతూ ఉన్నప్పుడు గోవిందరాజు సుబ్బారావు గారి తమ్ముడు గారి అమ్మాయి సీత గారు, ఆమె వయసు 75, వారితోటి మాట్లాడడం నాకు అవకాశం కలిగింది. ఆ రోజుల్లో వాళ్ళ కుటుంబం పెదనాన్నగారి దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారు అనేది ఆమె మాటల్లోనే విందాం. అందరు పెద్దవాళ్ళు ఎవ్వరు లేరండి ఇప్పుడు, అందరు చాలా మంది వెళ్ళిపోయారు. మేము 13 అండి, 6 బ్రదర్స్, 7 సిస్టర్స్. సెకండ్ సిస్టర్ బాపు గారి భార్య.
ఇద్దరు అన్నదమ్ము ఒక సిస్టర్ ఉండేది, మేనత్త ఒక ఉండేది, ముగ్గురు వాళ్ళు. ఆవిడ పోయేదాకా ఆవిడ చిన్నప్పుడు భర్త పోయాడు, మా దగ్గర మా పదనాన్న గారే చూసుకున్నారు ఆయన కూడా, మమ్మల్ని అందరినీ కూడా ఆయనే చూశారు. ఆ చిన్నతనంలో దేవుడు మంది ఇంటికి వస్తున్న వేలం వచ్చేవాడు, కృష్ణశాస్త్రి గారు వచ్చేవాడు, బాపిరాజు గారు, వాళ్ళ వాళ్ళల్లో ఆడుకున్నాం మేము. అంటే బాగా మంచిగా డాక్టర్ గా పేరు ఉంది ఆయనకి, గోవిందరాజు సుబ్బారావు గారి అమ్మాయి సీత గారికి. అలాగే వారిని సంప్రదించేటటువంటి అవకాశం కల్పించిన మళ్ళపూడి వెంకటరమణ గారి అమ్మాయి అనూ గారికి ఈ సందర్భంగా మనందరి తరఫున కృతజ్ఞతలు చెప్తూ మళ్ళా మనం మిగతా విశేషాలు తెలుసుకుందాం. ఈ తమ్ముడు గారి సంతానంలో మూడవ అబ్బాయికి ఇద్దరు మిత్రులు ఉండేవాళ్ళు మద్రాసులో. ఒక ఆయన బాపు గారు, ఇంకో ఆయన మళ్ళపూడి వెంకటరమణ గారు. ఆ పరిచయం మూలాన గోవిందరాజు సుబ్బారావు గారి యొక్క రెండవ అమ్మాయిని భాగ్యవతి గారు, ఆమెను బాపు గారికి ఇచ్చి వివాహం చేశారు. అలాగే ఇంకొక అబ్బాయి, గోవిందరాజు సుబ్బారావు గారి తమ్ముడు గారు ఒక అబ్బాయి, మల్లీశ్వరి సినిమాలో ఎన్టీ రామారావు గారి చిన్నప్పటి పాత్ర వేశారు. ఆయన కూడా ఉన్నారు హైదరాబాద్లో, కాకపోతే ఆయన వయసు 85-86 సంవత్సరాలు, అందువల్ల ఆయనని మాట్లాడడానికి చేసినటువంటి ప్రయత్నాలు సఫలం కాలేదు. ఆయన కూడా గోవిందరాజు సుబ్బారావు గారి అబ్బాయి. అలాగా వీళ్ళందరి యొక్క క్షేమ సమాచారాలు, వీళ్ళందరి యొక్క చదువులు ఇవన్నీ కూడా గోవిందరాజు సుబ్బారావు గారే చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఈయన గురించి ముళ్ళపూడి వెంకటరమణ గారు తన కోతి కొమ్మచ్చిలో ప్రత్యేకంగా ఒక రెండు పేజీలు రాశారు, గోవిందరాజు సుబ్బారావు గారి ఇల్లు ఎలా ఉండేది ఆ రోజుల్లోనూ అని. చుట్టాలు, పిల్లలు, జతగాళ్ళు, పనివాళ్ళు అంతా కలిసి ఫ్లోటింగ్ జనాభా ఒక డజన్ ఉండేవాళ్ళు, వీళ్ళే ఒక 15 మంది ఉండేవాళ్ళు. అందువల్ల పొద్దున్నే కాఫీ తాగాలంటే ఒక పెద్ద గుండెకతోటి కాసి పెట్టేవాళ్ళు, ఎవరికి వాళ్ళు వెళ్ళి పెద్ద గరిటతోటి కాఫీ పోసుకొని తాగడం వెళ్ళడం, అలాగే భోజనాలు కూడా అలాగే ఉండేవి. ఆ రోజుల్లో మద్రాసులో ఇలాగ ఎక్కువ మంది భోంచేసేటటువంటి ఇళ్ళు కాశీనాథ్ నాగేశ్వరరావు పంతులు గారిది, అలాగే ఈదర వాళ్ళని ఇంకొకళ్ళు ఉండేవాళ్ళట వీళ్ళవేను. అలాగే గోవిందరాజు సుబ్బారావు గారి ఇంటికి కాటూరి గారు, పింగళి గారు, దేవులపల్లి గారు ఇలాంటి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఈ నాటకాల గురించి, సాహిత్యం గురించి కూడా చర్చలు సాగిస్తూ ఉండేవాళ్ళు అని ముళ్ళపూడి వెంకటరమణ గారు రాశారు. అంత వైభవంగా ఉండేవాళ్ళు గోవిందరాజు సుబ్బారావు గారు. ఎందుకంటే కేవలం ఆయన ఏదో నటుడని మాత్రమే కాదు, డాక్టర్ అని మాత్రమే కాదు, మిగతా ఎన్నో రంగాల్లో పరిచయం ఉండడం కూడా ఆయనకు ఒక ప్రత్యేకతను ఆపాదించి పెట్టింది. ఆయన రిటర్న్ ఆఫ్ గిరీశం అనే పుస్తకం రాశారు, అలాగే గిరీశం గారి కవితా ప్రసంగాలు అని ఇంకో పుస్తకం రాశారు, చాటువు తెరచాటువు అని ఇంకో పుస్తకం రాశారు, రేడియో నాటకాల్లో వేస్తూ ఉండేవాళ్ళు. ఇవన్నీ కాకుండా వాళ్ళ అమ్మాయి సీతగారు చెప్పారు, ఇంట్లో ఏవో ప్రయోగాలు చేస్తూ ఉండేవాళ్ళు, మట్టి పాత్రలు ఉండేవి, వాటిని ఏదో వేడి చేయడం, ఏవేవో కలపడం ఇలాంటివి చేస్తూ ఉండేవాళ్ళు, మేము చాలా చిన్నపిల్లలం, అవేమిటో మాకు అర్థమయ్యేవి కాదు అని. అదేమిటంటే ఆయన ఇనార్గాలిక్ ఇవల్యూషన్ అనే ఒక పుస్తకం రాశారటండి, రాసి ఆ పుస్తకాన్ని ఐన్స్టీన్ గారికి కూడా పంపించి ఆయన అభిప్రాయం అడగడమో, లేకపోతే ఐన్స్టీన్ అని నేను అందుకున్నాను, ఆయన ఈయనకి తిరిగి ఉత్తరం రాయడమో జరిగింది. ఇంతేకాకుండా చారిత్రక పరిశోధనలు కూడా చేసేవాడు ఆయన. ఈ రామాయణం కథ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, దానికి ప్రాతిపదిక ఏమిటి, ఇలాంటివన్నీ చేయడానికని ఆ రోజుల్లో శ్రీనివాస శిరోమణి అని ఇంకొక ఆయన ఈ రామాయణం మీద సాధికారికంగా రాస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఈయన చర్చలు చేసి వాటి గురించి పరిశోధించడానికి ప్రయత్నాలు చేశారు. ఆ సందర్భంలోనే శ్రీనివాస శిరోమణి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన, నా దగ్గర రాయడానికి ఎవరైనా ఉండాలి, ఒక వ్రాయసకాడు కావాలి అంటే ముళ్ళపూడి వెంకటరమణ గారిని తీసుకెళ్ళి ఆయన దగ్గర ఉద్యోగానికి కూడా పెట్టారు. అలా ఉండేది గోవిందరాజు సుబ్బారావు గారి యొక్క జీవితం. కేవలం సినిమాకి, డాక్టర్ వృత్తికే కాకుండా ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవాళ్ళు. అవకాశం వచ్చినప్పుడు అప్పుడప్పుడు నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళు. పిల్లల యొక్క యోగక్షేమాలన్నీ కూడా ఆయనే చూశారు, తమ్ముడు గారి పిల్లలకి ఆయన బ్రతికున్నంతకాలం కూడాను. ఆ తరువాత సినిమాలన్నీ వరుసగా చూసుకుంటే గుణసుందరి కథలో ముఖ్యమైనటువంటి రాజు పాత్ర, ఆ రాజుకి ముగ్గురు కూతుళ్ళు ఉంటారు అలాంటిది, ఆ ఉగ్రసేన మహారాజు పాత్ర గోవిందరాజు సుబ్బారావు గారు ధరించారు. ధర్మాంగద, ముగ్గురు మరాఠీలు ఇలాంటి సినిమాల్లో కూడా ఆయన ప్రముఖ పాత్ర వేశారు. మళ్ళీ గూడవల్లి రామబ్రహ్మం గారు తీసినటువంటి పల్నాటి యుద్ధం చిత్రం, దాంట్లో ప్రముఖమైన పాత్ర బ్రహ్మనాయుడు, ఆ పాత్ర కూడా గోవిందరాజు సుబ్బారావు గారికి వచ్చింది. ఆ తర్వాత 1951లో వచ్చిన షావుకారు చిత్రం, దాంట్లో షావుకారు పాత్ర గోవిందరాజు సుబ్బారావు గారిది, అంటే టైటిల్ పేరు అని చెప్పుకోవచ్చు అండి, సినిమా టైటిల్ పేరే ఈయన యొక్క పాత్ర పేరు కూడాను, అంటే ఎన్టీ రామారావు గారి తండ్రి పాత్ర. ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా సోలో హీరోగా వేసిన చిత్రం షావుకారు, దాంట్లో కూడా సుబ్బారావు గారికి మంచి పేరు వచ్చింది. ఏ పాత్ర వేసినా కానీ ఈ పాత్ర సుబ్బారావు గారి వల్లనే హిట్ అయ్యిందని, కానీ సుబ్బారావు గారి వల్లనే ఈ పాత్రకి పేరు వచ్చిందని అందరూ చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. సినిమా సమీక్షల్లో కూడా రాస్తూ ఉండేవాళ్ళు, గోవిందరాజు సుబ్బారావు గారు ఆ పాత్రకి నిండుదనం తీసుకొచ్చారు అని. ఆ రోజుల్లో జరిగిన ఇంకొక సంఘటనను రావికొండలరావు గారు తన పుస్తకంలో రాశారు. ఏమైందంటేనట, పెళ్లి చేసి చూడు అని ఎన్టీ రామారావు గారు హీరోగా నటించినటువంటి చిత్రం,
ఆ సినిమాలో ఎన్టీ రామారావు గారి తండ్రి పాత్రకి ముందుగా గోవిందరాజు సుబ్బారావు గారిని అనుకున్నారు. కాకపోతే పెళ్లి చేసి చూడు ప్రారంభం ఆలస్యం అవుతుండేసరికి ఆయనకి పాలేరు అని ఇంకో చిత్రంలో అవకాశం వచ్చింది. ఆ చిత్రం కోసమని ఆయన తల మీద ఉన్న జుట్టంతా తీసేయించారు. ఈలోగా పెళ్లి చేసి చూడు ప్రారంభం అవబోతూ చక్రపాణి గారు పిలిచి, ఏమిటండి అని అడిగితే, ఇలా గుండు చేయించుకున్నారు ఏమిటి అంటే, అలా పాలేరు చిత్రం కోసం చేయించుకున్నానండి అంటే, అయ్యో ఇప్పుడు మీతో విగ్గు బయట వేయిస్తే కనుక సహజంగా ఉండదు, అయ్యో చక్కటి పాత్ర మీతో వేద్దాం అనుకున్నాను అని చక్రపాణి గారు అన్నారు. ఆ పాత్ర కోసం డాక్టర్ శివరామకృష్ణయ్య గారని ఆయన గుంటూరు నుంచి తీసుకొచ్చారు. ఇంకోవైపు చూస్తే గోవిందరాజు సుబ్బారావు గారు ఏ సినిమా కోసం అని ఆయన జుట్టంతా తీసేయించారో ఆ పాలేరు చిత్రం ఆగిపోయింది మధ్యలో. మధ్యలో కాదు, అసలు మొదలు కాకుండానే ఆ విధంగా పెళ్లి చేసి చూడలో ఒక చక్కటి పాత్రను పోగొట్టుకున్నాను, కాకపోతే సినిమాల్లో ఇలాంటివన్నీ కూడా మామూలే కదా అని గోవిందరాజు సుబ్బారావు గారు తన మిత్రుల దగ్గర చెప్పుకున్నారట. ఆ తర్వాత వచ్చింది కన్యాశుల్కం సినిమా 1955. ఆ సినిమాలో ఈయనకి లుబ్ధావధానుల పాత్ర దక్కింది. అది ఎలా జరిగిందంటే, అసలు కన్యాశుల్కం సినిమా అనుకోవడానికి ఒక 4-5 సంవత్సరాల ముందు ఒక సభలో ప్రసంగిస్తూ గోవిందరాజు సుబ్బారావు గారు చెప్పారట అందరి ముందు, నాకు ఇప్పుడేమో వయసు అయిపోయిందని మీరేమో అనుకుంటున్నారు కానీ నా వయసుని మీరు పట్టించుకోకుండా కన్యాశుల్కం సినిమాని ఎవరైనా తీస్తే దాంట్లో నాకు గిరీశం పాత్ర ఇస్తే ఆ పాత్ర సజీవంగా ఎలా ఉంటుందో చూపించగలను అని 10 మంది ముందు చెప్పారు. అప్పటికింకా ఈ కన్యాశుల్కం సినిమా గురించినటువంటి ప్రణాళికలు ఏమీ లేవు. తర్వాత రోజుల్లో ఈ కన్యాశుల్కం సినిమా ప్రారంభమైంది. కాకపోతే అప్పటికే గోవిందరాజు సుబ్బారావు గారి వయసు 60 సంవత్సరాలు, బహుశా అందువల్ల ఏమో కానీ ఆయన్ను గిరీశం పాత్ర కాకుండా లుబ్ధావధానుల పాత్రకి ఆయనని ఎంపిక చేసుకున్నారు. ఆ పాత్రలో కూడా ఆయన జీవించారు, ఎందుకంటే కన్యాశుల్కం నాటకాన్ని ఆయన దాదాపుగా 50-60 సార్లు నటించి ఉన్నారు సినిమాల్లోకి రాకముందేను. 1957 వచ్చిన పాండురంగ మహత్యం బహుశా అదే చిట్ట చివరి సినిమా అయి ఉంటుంది గోవిందరాజు సుబ్బారావు గారికి. 1959 అక్టోబర్ 23 కన్నుమూశారు. ఆ రోజు జరిగినటువంటి ఒక సంఘటనని అప్పట్లో వచ్చిన వార్తాపత్రికల్లో రాశారు. ఆ సాయంకాలం అట స్టూడియో నుంచి ఏదో ఒక కారు వెళ్ళింది, ప్రొడక్షన్ ఆఫీస్ నుంచి వెళ్ళి, సుబ్బారావు గారు ఉన్నారండి, మా స్టూడియో వాళ్ళు రమ్మంటున్నారు, ఒక వేషం ఉంది అని కారు ఆపి అడిగాడట ప్రొడక్షన్ నుంచి వచ్చినటువంటి పెద్ద మనిషి. అప్పుడు చెప్పారు ఇంట్లో వాళ్ళు, సుబ్బారావు గారు చనిపోయి 1 గంటలే అయ్యిందండి అని. ఆ తర్వాత పేపర్లన్నింటిలో కూడా ఆయన గురించి చాలా ప్రముఖంగా రాశారు చనిపోయినప్పుడు. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీకి జనరల్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్నారు. ఆంధ్రదేశం అంతా కూడా ఆయన గురించి సంతాప సభలు జరిపారు, రాజమండ్రిలోను, విజయనగరంలోను, తెనాల్లో సరేసరి, అలాగే బందర్లోను, ఎక్కడైతే నాటకాల యొక్క ప్రియులున్నారో వాళ్ళందరూ కూడా సంతాప సభలు జరిపారు. ఆ సందర్భంలో తెనాల్లో జరిగినటువంటి సంతాప సభలో పులిపాటి వెంకటేశ్వర్లు అని అప్పట్లో చాలా పేరున్నటువంటి రంగస్థల నటుడు, ఆయన ఆ సంతాప సభలో ప్రసంగిస్తూ ఏమన్నారో చూడండి. శిలా విగ్రహం నెలకొల్పలేము, సుబ్బారావు గారికి కళామందిరం నిర్మించలేము, ఉద్యానవనం ఏర్పాటు చేయలేము, పుస్తక భాండాగారాన్ని నెలకొల్పలేము, చివరకు పఠన మందిరాన్ని కూడా వారి స్మృతి చిహ్నంగా స్థాపించలేని అధమాధమ స్థితిలో ఉన్నామని మా అసమర్థతను వెల్లడిస్తూ అశ్రుతర్పణం వదులుతున్నాను, వారి కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి అందజేస్తున్నాను అని ఆ పులిపాటి వెంకటేశ్వర్లు గారు పత్రికా ప్రకటన ఇచ్చారు. ఆ తరువాత ఆయన మరణించాక అప్పటికి వరకు ఇంకా వివాహం కానటువంటి తమ్ముడి యొక్క పిల్లలు వాళ్ళందరూ కూడా వివిధ ప్రదేశాలకు వెళ్ళి స్థిరపడ్డారు. గోవిందరాజు సుబ్బారావు గారి భార్య కామేశ్వరమ్మ గారు కూడా తెనాలు వచ్చేసి వాళ్ళ ఇంట్లోనే ఆ తర్వాత దాదాపుగా 10-15 సంవత్సరాలు జీవించి ఉన్నారు. వాళ్ళు అంటే గోవిందరాజు సుబ్బారావు గారి కుటుంబం ఆ రోజుల్లో తెనాల్లో ఉన్నటువంటి ఇంటి స్థానంలో ఇప్పుడు ఒక సినిమా థియేటర్ ఉందట తెనాల్లోను, అలంకార థియేటర్ ఏదో ఆ స్థానంలో ఉండేది గోవిందరాజు సుబ్బారావు గారు నిర్వసించినటువంటి ఇల్లు ఆ రోజుల్లో. మొత్తంగా చూసుకుంటే గోవిందరాజు సుబ్బారావు గారు ఇబ్బడి ముబ్బడిగా ఆయనకి వేషాలే వచ్చి పడలేదు, అలాగని ఖాళీగా కూడా ఎప్పుడూ లేరు. వచ్చిన పాత్రలకు న్యాయం చేస్తూ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ 20 సంవత్సరాలు చిత్రసీమలో కొనసాగారు. దేహం, దేహానికి తగ్గ టీవీ, టీవీకి తగ్గ చురుకుతనం, అన్నింటినీ మించి పాత్ర తప్ప తాను కనిపించని సహజ నటన, రంగస్థలం మీదనే కాకుండా సినిమా రంగంలో కూడా తన ప్రత్యేకతను చాటుకున్న డాక్టర్ గోవిందరాజు వెంకట సుబ్బారావు గారు వైద్యుడిగా చాలామందికి ఉచితంగా సేవలు అందించిన విషయం కూడా ఆ రోజుల్లో అందరూ ప్రముఖంగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. డాక్టర్ సుబ్బారావు గారు లాంటి నటులు, బహుముఖ ప్రజ్ఞావంతులు, మంచి మనసున్నటువంటి వ్యక్తులు ఆనాటి సినిమా రంగంలో అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అలాంటి వారిలో ప్రథమ పంక్తిలో పరిగణించదగిన వ్యక్తి డాక్టర్ గోవిందరాజు వెంకట సుబ్బారావు గారు.